కోవిడ్ సమయంలో విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలంలో మావోయిస్ట్ యాక్షన్ టీమ్ గత 4 రోజుల నుంచి సంచరిస్తున్నట్లు ఏఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మావోయిస్టులు గత 4 రోజులుగా ఏజెన్సీ ప్రాంతాలలో సంచరిస్తున్నట్లు ఏఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు భంగం కలిగించే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చింతపల్లి మండలం లోతగడ్డ పంచాయతీలో దోమలుగొంది, చెరుకుంపాకలు, దేవరపల్లి, జోహారు, ఎడుచవల్లి, వనంపాడు గ్రామాలలో, దన్నపాలెం ప్రాంతాలలో మావోయిస్టు యాక్షన్ టీమ్ బ్లాక్ పల్సర్ బైక్పై తిరుగుతున్నట్టు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఒక నలుగురు యాక్షన్ టీమ్ మావోస్ట్ యాక్షన్ టీమ్ ఉన్నాయి. యాక్షన్ టీమ్ తిరుగుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది 3-4 డేస్ ముందు నుంచి. మనం దాన్ని ఫాలో చేస్తున్నాము. అందులో ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరంటే, ఫస్ట్ వంకల రామకృష్ణ అలియాస్ ప్రభాకర్ అలియాస్ అశోక్. వీరి సొంత ఊరు ఎక్కడంటే కోండ్రూ విలేజ్ ఇంజరీ పంచాయత్తు పెద్దబైలు మండల్. వాళ్ళతో పాటు వాళ్ళు ఒక ఏసీఎం కేడర్. వాళ్ళ తలపైన 4 లక్షలు ఉన్నాయి. వాళ్ళ వైఫ్ పేరు లక్ష్మి. వాళ్ళు కూడా పార్టీలో పార్టీ మెంబర్గా తిరుగుతుంది. దీంట్లో వీళ్ళతో పాటు ఈ అశోక్తో పాటు జుండుం శ్రీను, తర్వాత కోండ్రు మల్లేష్, నోకరాజ్, వీళ్ళిద్దరూ ఆముడు హార్డ్కోర్ మిలీషియా. వీళ్ళు 4 కూడా ఒక బ్లాక్ పల్సర్లో అటువైపు ఇటువైపు తిరుగుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం దాన్ని ఫాలో చేస్తున్నాము. మన పోలీస్ వైపు కూడా 5-6 టీమ్స్ని సివిల్ డ్రెస్లో ఫామ్ చేసి అన్ని విలేజెస్కి పంపించడం జరిగింది. వీళ్ళు దేవరపల్లి, ఎడిచవిల్లు, దోమలగొంది, పలపమడి, వనంపాడు ఇలాంటి విలేజెస్లో తిరుగుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది కాకుండా అన్నవరం పైన నాతులు చూసారంటే దొనపాలము, జోహారు ఇలాంటి విలేజెస్లో తిరుగుతున్నట్టు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మన పార్టీ కాకుండా ప్రజలు, వాలంటీర్స్ వాళ్ళందరితో పాటు కూడా మాట్లాడి ఇలాంటి కోవిడ్ సమయంలో బయటకు నుంచి వాళ్ళు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అన్ని తిరిగేసి ఇటువైపు రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు చెప్పినది ఏంటంటే, మేము ఈ కోవిడ్ సమయంలో మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలీస్ పరంగా కూడా యాక్షన్ పరంగా కూడా మనం ఏం చెయ్యము అని ఇవ్వడం చెప్పడం జరిగింది. దాని వాళ్ళు ప్యాంప్లెట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఇలాంటి సమయంలో ఇలాంటి తిరగడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ఒరిస్సా ఛత్తీస్గఢ్ తిరిగి వస్తున్నారు, కోవిడ్ స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇలా వనంపాడులో ఒక 2 రోజుల ముందుకు ఒక పెళ్లి కూడా జరిగింది. దాన్ని కూడా వాళ్ళు వచ్చినట్టు, అంటే కన్ఫర్మ్ కావట్లేదు కానీ వచ్చినట్టు, వాళ్ళు ప్రజలతో పాటు కలిసిపోయినట్టు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.